క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ హీబ్రూ పాఠాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మోషే గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకోబోతున్నాము. మోషే తల్లిదండ్రులు ఇజ్రాయెల్ దేశానికి చెందినవారు. అయితే అప్పటికే మోషే తాత ముత్తాతల కాలం నుంచి దాదాపు 400 సంవత్సరాలుగా ఈజిప్టులో బానిసలుగా పనిచేస్తున్నారు. ఈజిప్టులో ఇజ్రాయేలీ బానిసల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో పుట్టిన ప్రతి మగపిల్లాన్ని చంపేయాలని అక్కడి రాజు ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సమయంలోనే మోషే పుట్టాడు. మోషే తల్లి అతన్ని కొంతకాలం పాటు రక్షించుకోగలిగింది. కానీ చివరకు మరో మార్గం లేక ఒక రెల్లు బుట్టలో అతన్ని ఉంచి నైలు నదిలో అతన్ని వదిలేసింది. అయితే నైలు నది తీరానే రాజభవంతిలో నివసిస్తున్నటువంటి ఫరో కుమార్తె ఆ బుట్టను చూసింది. దాన్ని ఒడ్డుకు తెప్పించి చూడగా అందులో ఒక బిడ్డ ఉండడాన్ని ఆమె గమనించింది. నది నుంచి తీసింది కనుక అతనికి మోషే అని పేరు పెట్టింది. నది నుంచి తీసిన దానికి అనే పదాన్ని హీబ్రూలో మెషితిహు అంటారు. ఈ పదం నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో వాడబడింది. ఈజిప్ట్ భాష ప్రకారం మోజెస్ అనే పేరు సూర్యదేవుడితో సంబంధం ఉన్నటువంటి పేరు. ఈజిప్టులో రాజులు కూడా ఆ పేరుతోనే పేర్లు పెట్టుకునేవారు. రాజుల పేర్లన్నీ సూర్యదేవుడి పుత్రుడు అని అర్థం వచ్చేలా పేర్లు పెట్టుకుంటారు. థోట్మోసెస్, రామ్సెస్ వంటివి నాటి పేర్లకు ఉదాహరణలు. చరిత్రకారుల ప్రకారం క్రీస్తుపూర్వం 1279 నుంచి 1213 సంవత్సరం వరకు ఈజిప్టులో 2వ రామ్సెస్ అధికారంలో ఉండగా మోషే అతన్ని ఎదిరించి దేవుని శక్తితో ఇజ్రాయేలీలను వాగ్దాన భూమి వైపు నడిపించాడు. దేవుని శక్తి వలనే మోషే 2వ రామ్సెస్తో పోరాడి గెలవగలిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సూర్యదేవుడిని ఆరాధించేటువంటి రామ్సెస్ అనగా ఆ ఈజిప్టు సంతానంతోనూ, ఆ తర్వాత ఇజ్రాయెల్ సంతానమైనటువంటి మోజెస్ విత్ ద పవర్ ఆఫ్ ఇజ్రాయెల్ గాడ్, అంటే యావే దేవుడి తరఫున మోజెస్ ఉండగా సూర్యదేవుడి తరఫున రామ్సెస్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని మనము దావీదు గొలియాతుతో కూడా కంపేర్ చేయవచ్చు. సో ఇది మోజెస్ స్టోరీ. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.